Hi everyone, this is Ram from SGS Online Sainik Academy. Manam eppati nuncho edhur chustunnatundi 2022 Sainik School Entrance Exam results vachesayi. So prati okkalu kuda vaallu individual ga vaalla score ni telusukune avakasam manaki vachesindi. So manaki SGS Sainik Academy nunchi scores evarevariki ela vachayi anetondi dan meeda so manam video cheyali anukunam. Alage aithe top score ela undi. So top score ela undi ante 274 టాప్ స్కోర్ ఉంది. 274 నేను అప్పుడు ఇప్పుడు షో చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా 2021 రిజల్ట్స్ ఇవి. సో మనకు తెలిసింది, సో ఇది టాప్ స్కోర్ 274 అనేది టాప్ స్కోర్. సో 274, సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ జట్ల రిషి ఇస్ ద టాప్ స్కోర్ స్టిల్ నౌ. ఇప్పటి వరకు మనకి అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 274 అనేది హైయెస్ట్ స్కోర్. సో హైయెస్ట్ స్కోర్ అనేది 274. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే మ్యాథమెటిక్స్ చూసినట్లయితే నిజానికి మ్యాథమెటిక్స్ లో 50 questions ఇచ్చి ఈచ్ క్వశ్చన్ 3 marks ఇస్తారు. 50 questions కూడా కరెక్ట్ అండ్ 150కి అవుట్ ఆఫ్ 150 రియల్లీ గ్రేట్. ఎందుకంటే 150కి 150 marks ఇక్కడ రావడం జరిగింది. సో మీకు ఎండింగ్ లో వాళ్ళ స్కోర్ కార్డ్స్ కూడా నేను ఇస్తాను వీడియో ఎండింగ్ లో, మీరు చూడొచ్చు కూడా, అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకవేళ ఇక్కడ క్లియర్ గా లేకపోతే ఎండింగ్ వీడియో ఎండింగ్ లో నేను స్కోర్ కార్డ్ ఇస్తాను. సో ఇక్కడ చూస్తే మ్యాథమెటిక్స్ 150కి 150 రావడం జరిగింది. అలాగే సో లాంగ్వేజ్ లో 50కి 44 marks, అట్లాగే సో జనరల్ నాలెడ్జ్ 34, అట్లాగే ఇంటెలిజెన్స్ 46 marks రావడం. అన్నిటికంటే హైయెస్ట్ ఏంటంటే హైలైట్ ఏంటంటే మ్యాథ్స్ లో 150కి 150. మరి ఈ ఒక్క స్టూడెంట్ కన్నా ఎలా వచ్చాయంటే నో, ఇంకొక స్టూడెంట్స్ కూడా నేను చూపిస్తాను చూడండి. సో హిస్ నేమ్ ఈస్ జై దీప్. సో దీనికి 272 సెకండ్ హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు జైదీప్, 272. ఇంకొక విషయం ఏంటంటే జైదీప్ కూడా మ్యాథమెటిక్స్ లో 150కి 150 రావడం జరిగింది. సో నేను ఎందుకు 150ని ఇట్లా సో చెప్తున్నాను అంటే అసలు మ్యాథమెటిక్స్ లో ఒక్కటి కూడా మిస్టేక్ చేయకుండా వాళ్ళ ఏజ్ కి, ఇప్పుడు నేను చెప్పేది 6th class ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళకి, అంటే వీళ్ళకి 300 marks కి కండక్ట్ చేస్తారు. ఒకవేళ సో 9th class వాళ్ళు ఉంటారు, వాళ్ళు 400 ఉంటాయి. మీరు కంపారిజన్ అనేది చూసుకోవాలి. 6th class కి 300 marks కి కండక్ట్ చేయడం జరుగుతుంది. 300 marks కి సో జైదీప్ కి 272 వచ్చాయి. ఓకే, సో మీకు 9th class వాళ్ళకు కూడా ఉంటాయి స్కోరు, మేబీ 272 అబవ్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకి 400 marks కి. సో 9th class 6th class కి ఇక్కడ కంబైండ్ అనేది ఉండదు. ఇది నేను చెప్పేది 6th class వాళ్ళవి, నేను చెప్పేది 6th class ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి హైయెస్ట్ స్కోర్స్. ఓకే, సో 150కి 150 మ్యాథమెటిక్స్ జైదీప్ అండ్ ఆల్సో సో రిషికి 274 హైయెస్ట్ స్కోర్ అండ్ సో జైదీప్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సో ఆల్మోస్ట్ ఇదే కన్ఫర్మ్ గా ఇవే టాప్ స్కోర్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి ఈరోజు. అయితే వీళ్ళతో పాటుగా ఎస్జిఎస్ అకాడమీ నుంచి ఎంతమందికి వచ్చాయంటే చాలా మంది 250 అబవ్ ఉన్నారు. వాళ్ళందరి లిస్టు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ 270s లో ఉన్న వాళ్ళని మాత్రం చెప్తాను నేను. ఇప్పటి వరకు వచ్చినటువంటివి 250 అబవ్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 250 అబవ్ రావడం అనేది ఇట్స్ ఏ చాలా మంచి స్కోర్ అనమాట. 250 అబవ్ చాలా మంది ఉన్నారు, అలాగే 220 అబవ్ ఉన్నారు, 200 అబవ్ అయితే ఇంకా చెప్పలేము చాలా మంది ఉన్నారు. ఓకేనా, స్కోర్ అనేటువంటిది చాలా ఎక్కువగా వచ్చింది ఈసారి ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ నుంచి చెప్పాలంటే. సో నెక్స్ట్ పొజిషన్ చూడండి, ఇక్కడ నీల్ నితిన్. సో ఇక్కడ చూడండి ఉట్టిపల్లి నీల్ నితిన్. సో తనకి 270 వచ్చాయి, 270 marks థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు, 270 marks. సో నీలి నితిన్ ఓకే, సో తను మ్యాథమెటిక్స్ లో 144 స్కోర్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ లో 144 తనకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ సో చూడండి ఇంకొక స్టూడెంట్ నేమ్ ఈస్ వర్షిత్ రాజ్. వర్షిత్ రాజ్ కి కూడా 270 marks, వర్షిత్ రాజ్ కి 270 marks, అలాగే ఇంటెలిజెన్స్ లో 48 marks వచ్చాయి తనకి, అలాగే మ్యాథమెటిక్స్ లో 144 marks వచ్చాయి. ఓకే, సో అంటే ఇక్కడ స్కోర్స్ అనేవి టాప్ 4 scores నేను చెప్పాను, 274 రిషి, 272 ఓకే జైది, సో అలాగే సో మనకి నీలి నితిన్ కూడా 270 వచ్చాయి, అట్లాగే వర్షిత్ రాజ్ కూడా 270 వచ్చాయి.
ఇంకా చాలా మంది ఉన్నారు, 250 అబవ్ వచ్చిన వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎంతమందికి వచ్చాయి ఏంటి అనేది ఇంకా పంపిస్తున్నారు స్కోర్స్. అన్ని చూశాక నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అంటే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, హయ్యెస్ట్ స్కోర్ స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హయ్యెస్ట్ స్కోర్స్ ఎవరున్నారు, అండ్ దట్ త్రూ మన ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ నుంచి ఎవరున్నారు అంటే 274 రిషి హయ్యెస్ట్ స్కోర్, అండ్ సెకండ్ హయ్యెస్ట్ జైదీప్ 272 మార్క్స్. అలాగే ఇంకొక హయ్యెస్ట్ స్కోర్ అండి, అంటే ఇంకొకటి నేను మెయిన్గా చెప్పేది అంటే మ్యాథమెటిక్స్లో 150 to 150 వీళ్ళిద్దరికి కూడా రావడం జరిగింది, రిషి అండ్ జైదీప్. వీళ్ళిద్దరికి బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ, ఎందుకంటే ఎంతో హార్డ్ వర్క్ చేశాం. ఎంత హార్డ్ వర్క్ చేశారనేది మీ పేరెంట్స్కి, అలాగే మాకు, అట్లాగే మీకు. సో తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేస్తే కానీ 300 to 270 ప్లస్లో ఉన్నారంటే ఇట్స్ ఎ నోటే. సో చాలా అంటే చిన్న విషయం అయితే కాదు. సో మీరిప్పుడు సెలబ్రేషన్ మోడ్లో ఉండండి, చాలా మంచి స్కోర్ చేసుకున్నారు. మీరు అనుకున్నట్లుగానే ప్రతి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా మీరు కష్టపడ్డారు, ఆ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు వచ్చింది. ఈ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఎస్పెషల్లీ మ్యాథ్స్ గురించి మనం చాలా అంటే చాలా డిఫరెంట్ సమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ కూడా, ఈ రెండిట్లో స్కోర్ బాగా తెచ్చుకుంటున్నాము, ఈ రెండిట్లోనే స్కోర్ చాలా బాగా తెచ్చుకున్నారు. సో నిజంగా చెప్పాలంటే ఈ ఏదైతే ఇంత స్కోర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీ పేరెంట్స్కి రియల్లీ మీరు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మీకు మంచి ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు అందించారు. ఆన్లైన్లో ఉంటూ ఇలాంటి స్కోర్ సాధించడం ఇంకా అద్భుతం, ఎందుకంటే డైరెక్ట్గా మీరు నా దగ్గరికి రాలేదు. అలాగే సో నేను మీకు ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఎక్కువగా సో మీకు సజెషన్స్ ఇస్తూ, సో మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. దిస్ విక్టరీ ఈజ్ ఓన్లీ ఇన్ ఆన్లైన్. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ మీరు ఈ అద్భుతాలని, ఈ విజయాన్ని సాధించారంటే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. సో మీ పేరెంట్స్కి మీరు ఎప్పుడు కూడా రుణపడే ఉంటారు. సో ఇంత మంచి స్కోర్ వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి, అలాగే మీరు సైనిక్ స్కూల్లోకి వెళ్ళాక కూడా మీ భవిష్యత్తు చాలా బాగుండాలి. అలాగే నేను ఇక్కడ 4 మెంబర్స్ చెప్పాను, ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా నేను చెప్తాను. ఇంకా ఎవరైనా ఉంటే కనుక మీ స్కోర్ని నాకు పంపించండి. ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి మీ స్కోర్ అనేటువంటిది పంపించండి, లేదా మీ అప్లికేషన్ నెంబర్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే నేను మీ అంతా లిస్ట్ చేస్తాను. 250 అబవ్ దాటి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ అనాలిసిస్ అంతా కూడా మనం చేద్దాము. త్వరలోనే మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇక మెరిట్ లిస్ట్ వచ్చేసింది అనుకోండి, మనకి ఈజీగా తెలిసిపోతుంది అసలు వచ్చిందా లేదా అనేది. సో ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది. సో ఎవరైతే టాప్ స్కోర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్స్ కన్ఫామ్గా వచ్చేస్తాయి. సో మీకంతా కూడా మెడికల్లో ఫిట్గా ఉంటే కనుక ప్రతి ఒక్కరికి, ఓకేనా? సో అందరికీ కూడా ఎవరైతే మంచి స్కోర్ సాధించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, టేక్ కేర్ అండ్ బై బై.